హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కాకరకాయలతోనే ఫ్రై చేశాను, చాలా బాగుంటుంది. ఇవి మనం స్టోర్ చేసి పెట్టుకునే విధానాన్ని బట్టి 10 నుంచి 15 రోజుల దాకా కూడా ఉంటుంది. దెమ్ము అలాంటివి ఏది తగలకుండా కానీ చూసుకుంటే చాలా బాగా ఎక్కువ రోజులు ఉంటాయి అన్నట్టు. చూడండి, గలగల అంట సూపర్గా ఉంటాయి. నోట్లో పెట్టుకోగానే కరకరకరకర అనే విధంగా చాలా బాగుంటాయి, చేదు లేకుండా. ఓకేనా? ముందు ఏంటంటే ఒక 5 కాకరకాయలను తీసుకున్నాను. అవి ఏంటంటే లేతగా కాకుండా, ముదురుగా కాకుండా, మంచి పాకం మీద ఉండేటి తీసుకోవాలి. చాలా బాగుంటుంది. ఆ విధమైన ఏంటంటే మంచి పాకం మీద ఉండేటి సూపర్ రుచిగా ఉంటాయి, మన హెల్త్కి కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, మరీ పొండుగా కాకుండా, మరీ పచ్చిగా కాకుండా, మంచి పాకం మీద ఉండేటి ఈ టైప్లో ఉండాలన్నట్టు. అలాంటివి తీసుకునేసి మనం వీటిని ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసి అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నాక, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటి మధ్యలో ఉన్న ఈ ముదురు గింజ మొత్తం కూడా మనం తీసేసేయాలి. ఈ గింజ టైప్ ఉండే మొత్తం కూడా, ప్రతి దానికి కూడా అన్నీ తీసేసుకుంటే బాగుంటుంది. ఈ ఐటమ్కి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఏ విధంగా చేయాలన్నది మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఈ టైప్లో మొత్తానికి కూడా తీసేసి వీటిని మనం ఒక బౌల్లో వేసుకుందాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా కొట్టండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకున్నాను. స్పైసీ ఎంత అవసరమో అంత వేసుకోవచ్చు. ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా. ఇవి వేసినాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి, ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకున్నా. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక నిమ్మకాయని తీసుకునేసి 2 దెబ్బలుగా చేసి అందులో ఉన్న గింజల్ని తీసేసుకునేసి ఇప్పుడు 2 దెబ్బలను కూడా రసం పిండుకుందాం. ఇదంతా కూడా ఒక ప్రాసెస్లో చేసుకుంటే చాలా రుచి వస్తుంది, ఎవరు కూడా మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు కూడా ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ముక్కకి పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ శనగపిండి ఒక చిన్న కప్పు తీసుకుందాం. చిన్న కప్పు తీసుకునేసి అది మనం ఏంటంటే కలుపుకునేటప్పుడు చూసుకుంటా ఇవన్నిటిని కూడా ట్రై చేసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు బియ్యం పిండిని కూడా దాన్ని స్పూన్తో మనకి ఎంతెంత అవసరమో అంత మాత్రమే వేసుకోవాలి. అది మనం కలుపుకుంటా చూసుకుంటా వేసుకోవాలి. మరి ఎక్కువగా ఉన్నా ఉంటది, తక్కువగా ఉన్నా బాగుండదు. ఓకేనా? ఈ టైప్లో వేసినాక ఇప్పుడు మనం కార్న్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అది కూడా మనకు అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ నేనైతే వేశాను. ఈ విధంగా బాగా అంతా మిక్స్ చేసిన తర్వాత బియ్యం పిండితో లాస్ట్లో ఆఖరన కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. అది కూడా ఒక చిన్న కప్పు వేసుకున్నాక, ఇది ఎందుకంటే మంచి గలగలానే మంచి క్రిస్పీగా ఉండే విధంగా, క్రిస్పీగా క్రంచీగా ఉండే విధంగా వస్తుంది అన్నట్టు మనకి. ఇప్పుడు దాన్ని మనం మరీ పొడిగా కాకుండా, మరీ తడిగా కాకుండా మనం నీళ్లు కూడా చేతిలో పోసుకునేసి ఈ విధంగా చిలకరించుకుంటూ కలుపుకోవాలి. మరి పలసగా లూజ్గా ఉన్నా కూడా అది ఎలా అంటే వేరుగా ఉంటుంది, కాబట్టి అలా ఉండకూడదు. ఈ ముక్కలకి మనం వేసిన ఈ పొడులు అంటుకునే విధంగా చూసుకునేసి ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు ఊరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో ఒక 4-5 గంటలు మనం నూనె పోసుకునేసి ఆ నూనె బాగా వేడెక్కనివ్వాలి. ఆ నూనె వేడెక్కినాక ఒక వెల్లుల్లి గడ్డను తీసుకునేసి విడదీసి ఇవన్నిటిని కూడా తోలు తీసే అవసరం లేదు, వేసుకునేసి వీటిని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. అవి ఆ గడ్డలను కూడా కొద్దిగట్ట ముక్కులు నలగొట్టి వేసుకుంటే లోపల వరకు సూపర్గా ఉడుకుతుంది. ఓకేనా? ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకునేసి ఇప్పుడు కరివేపాకును కూడా ఒక 4 రెమ్మలు అయితే తీసుకున్నాను. మీకు ఎక్కువ తక్కువ కావాలన్నా తీసుకోవచ్చు. వీటిని నూనెలో వేయంగానే వెంటనే తీసేసేయాలి, కొద్దిగట్ట చిటపట్టలాడినిచ్చి. ఓకేనా? ఇవి కూడా తీసేసి మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ అందులో వేసుకోవాలి. ఎందుకంటే అవి అతుక్కుంటే, మనం ఈ పిండిలన్నీ కలిపి వేసున్నాం కాబట్టి అందుగురించని అతుక్కుంటాయి. అతుక్కోకుండా ఈ విధంగా విడివిడిగా తీసేసి ఈ టైప్లో బాగా మనం అటు ఇటు తిరగ తిప్పుకుంటూ బాగా వేగనివ్వాలి. అది మీడియం లో ఆ ఫ్రేమ్లో పెట్టుకుంటే బాగా వేగతాయి అన్నట్టు.
హైలో పెడితే ఏంటంటే ఒక్కసారిగా మాడిపోతాయి. ఇవి ఏంటంటే మంచిగా ఈ విధంగా లోపల వరకు వేగటానికి హైలో ఎప్పుడు కూడా పెట్టకూడదు, మీడియం లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే బాగుంటుంది. ఈ టైప్లో బాగా వేగిన తర్వాత వీటిని మనం తీసి ఒక జాలి గంటిలోకి వేసుకుందాం. అప్పుడు ఏంటంటే ఆ నూనె డ్రాప్ కూడా లేకుండా మొత్తం పూర్తిగా ఆరిపోతుంది. ఇప్పుడు చూడండి ఈ టైప్లో గలగల గలగల అంట సూపర్గా క్రిస్పీగా క్రంచీగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. దేంట్లోకైనా కానీ సైడ్ డిష్లోకి చాలా మంచి రుచి వస్తుంది, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఇవి స్టోర్ చేసి పెట్టుకుంటే 10 నుంచి 15 రోజుల వరకు కూడా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.